And first of all, I should thank Marty sir also and MS Raju sir and my entire team for giving me this chance. Thank you. Right, right. The title for MS Raju sir better. So title excellent title. So story kora. అలాగే మాకు పాజిటివ్ రోల్ ఉంటుంది సినిమా అంతా మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక కొత్త ఫిల్మ్ వస్తుంది సినిమా చూడగానే మన డైరెక్టర్ మనో గారు కూడా చాలా బాగా విజువలైజ్ చేశారు సినిమాని డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మన ప్రొడ్యూసర్ వంశీ గారికి అలాగే సుమతాశ్వన్కి మన జేపీ గారికి అలాగే మన ఎడిటర్ గారికి మొత్తం క్రూ మొత్తం అందరికీ మంచి నేమ్ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓపెన్ చేయండి సార్ ప్లీజ్. ఒక్కసారి మీరు కూడా విసిలేసి రైట్ రైట్ అంటే మాకు వినాలనుంది. అందరికీ నమస్కారం. రైట్ రైట్ టైటిల్ చాలా బాగుంది, టీజర్ చాలా బాగుంది. రైట్ రైట్ అనేది చాలా ఈజీ వర్డ్, పాపులర్ వర్డ్. విలేజ్ నుంచి సిటీ వరకు రైట్ రైట్ ఉంటుంది, విజిల్ ఉంటుంది. ఈ రైట్ రైట్ సినిమా మా సుమంత్కి చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సుమంత్ కేరింత, ఇక్కడే ఉన్నారు డైరెక్టర్ గారు, అడవి సాయి గారు, మారుతి గారు, లవర్సు, అట్లా వరుసగా చాలా హిట్లు ఉన్నాయి. బాగా చేస్తున్నాడు సుమంత్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. కలదర్శనా గారికి ఒక గొప్ప మనసు ఉండేది, గొప్ప వ్యక్తి. ఆ గొప్ప మనసు ఏంటంటే కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయటం. నాలాగా ఎంతోమంది 22 మంది డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు మా రామానాయుడు గారు. అలాగే మా హనీబాబా ఎంఎస్ రాజు గారికి అంత మంచి మనసు ఉంది, ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ బాబా. ఒక కొత్త డైరెక్టర్కి మా రామానాయుడు గారు లైఫ్ ఇచ్చినట్టు మీరు నిజంగా గాడ్ బ్లెస్ యూ. మా హనీబాబా కూడా చాలా మంచి ట్రావాలని కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ మను, టీజర్ బాగుందమ్మా, ఆల్ ద బెస్ట్, మంచి హిట్ అవ్వాలి సినిమా. జేబీ గారికి, స్వామి డైలాగ్ రైటర్ స్వామి గారికి, ఇక ఈ సినిమాలో పనిచేసిన అందరికీ ఆల్ ద బెస్ట్. ప్రొడ్యూసర్ గారికి శివరామ్, వంశీకృష్ణ గారికి, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, బాగా డబ్బులు రావాలని, ఆల్ ద బెస్ట్. రైట్ రైట్. మీకు ప్రోమో షాట్ వచ్చేసిందా? అంటే ఏలేస్తే ఆ షాట్ కొంచెం కట్ చేసి ప్రోమోలకి వేద్దాం అన్నాడు ఇందడు వచ్చి. అందుకని ఎనివే చాలా రిఫ్రెషింగ్గా ఉంది. ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసిన రోజే ఎంఎస్ రాజు గారికి ఫోన్ చేశాను. రైట్ రైట్ టైటిల్ అంటే ఆర్డినరీ సినిమా మలయాళంలో అంటే ట్రైలర్ చూసినప్పుడు చాలా ఫ్రెష్గా అనిపించింది. ఈ సినిమా ఎవరు తీసుకుంటారని చాలామంది రైట్స్ కోసం ట్రై చేశారు అప్పుడు. బట్ దాని తర్వాత ఆయన ఈ సినిమా తీసుకున్నారు, ఇట్లా సుమంత్ అశ్విన్తో చేస్తున్నారని తెలిసింది. నిజంగా చాలా ఒక మంచి సినిమా చేస్తున్నారు, అందులో డౌటే లేదు. అంటే తనకి నిజంగా అశ్విన్కి ఏంటంటే రెగ్యులర్గా ఒక లవర్స్ లాగా ఇంకొక మామూలుగా లవ్ బాయ్ లాగా అట్లా వెళ్లకుండా ఒక వెరైటీగా మళ్ళీ ఇంకొక ప్రయత్నం చేస్తూ తను ఒక స్టైల్, అది ఆ విలేజ్ బ్యాక్డ్రాప్ చాలా బాగా వచ్చింది. నిజంగా చూస్తానికి చాలా రిఫ్రెషింగ్ ఉంది. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అవుద్ది అనుకుంటున్నాను. అట్లా ఈ సినిమాకి టెక్నీషియన్స్ అందరూ, ఆల్మోస్ట్ అందరూ నా టెక్నీషియన్సే. డార్లింగ్ స్వామి గారు, ఆయన డైలాగుల గురించి ఇంకా ప్రత్యేకం చెప్పక్కల, నాతో పాటే ఉంటాడు ఆయన. అలాగే ఉద్దవ్ ఎడిటింగ్, నా సినిమా కూడా సగం యాప్ ఇక్కడికి వచ్చేస్తున్నాడు. అట్లాగే జేబీ, తన మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. అట్లా ప్రతి టెక్నీషియన్ కూడా చాలా మంచి టెక్నీషియన్స్ని, ఒక అందరూ ప్యాషన్గా వర్క్ చేసే టీంని పెట్టుకున్నారు. నిజంగా ఇలాంటి సినిమా తప్పకుండా మంచి సక్సెస్ అవుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా వాళ్ళ అబ్బాయిని నిజంగా ఒక నిలబెట్టడానికి నిజంగా ఓ తండ్రిగా నిజంగా ఎంఎస్ రాజు గారు చాలా కృషి చేస్తున్నారు. డెఫినెట్గా మీ కోరిక ఫలిస్తుంది సార్, ఒక మంచి సినిమా వస్తుంది. ఎనీవే ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. అట్లాగే మనో డైరెక్టర్ మనం చాలా మంచి టేస్ట్ ఉన్న అతను, 2-3 times కలిశాడు. తను ఎలా సాఫ్ట్గా ఉన్నాడో సినిమా కూడా అలాగే సాఫ్ట్గా అలా ఉంది. నిజంగా ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. అదే అర్థమైంది. శ్రీమంతుడికి ఇంటర్వ్యూకి మహేష్ బాబు గారు అన్నంతగా మేము అనలేము. ఎట్లాగో ఆయన అనేసారు రైట్ రైట్ అని. సో ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ దిస్ థింగ్ ఫర్ యూ. ఎలా అండి, రైట్ రైట్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ మను ఆల్ ది వెరీ బెస్ట్ నాకు తెలుసు ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్గా ఎంత ఇది ఉంటుందో విష్ ఆల్ ది బెస్ట్ వంశీకృష్ణ గారికి నరసింహులు గారికి శ్రీనివాసరాజు గారికి విష్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ జేబీ గారు మారుతి హ్యావ్ సెట్ అ ట్రెండ్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ జేబీ గారు యూ సెట్ అ మార్క్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి టీజర్ ఇస్ లుకింగ్ వెరీ ప్రామిసింగ్ అండ్ కమింగ్ టు సుమంత్ గురించి మాట్లాడక ముందు ఎంఎస్ రాజు గారి గురించి మాట్లాడాలి సార్ మీరు స్టేజ్ లేకపోతే స్టేజ్ అన్కంప్లీట్గా ఉంది సార్ ఒక్కసారి మీరు పైకి రావాలి సార్ ప్లీజ్ ఎంఎస్ రాజు గారి గురికి నేను అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నా ఫస్ట్ సినిమా ఈశ్వర్ అయిపోయిన తర్వాత నాకు ప్రభాస్కి పరిచయం ఏర్పడడం ఫ్రెండ్స్గా మారడం తర్వాత ప్రభాస్ చేస్తున్న వర్షంకి నాకు ఎంఎస్ రాజు గారు ప్రభాస్ నన్ను ఒక్కడు 100 డేస్ ఫంక్షన్ తీసుకెళ్ళి విజయవాడలో పరిచయం చేశారు ఎంఎస్ రాజు గారికి ఎంఎస్ రాజు గారు ఆఫీస్కి పిలిచి ఏమయ్యా అసిస్టెంట్ డైరెక్టర్గా పోస్ట్ ఖాళీ లేదు నువ్వు ఒక సినిమానే చేసావు ఈ సినిమాకి అసోసియేట్గా చేస్తావని అడిగారు నన్ను అండ్ హీ మేడ్ మీ అన్ అసోసియేట్ డైరెక్టర్ ఫర్ ద సెకండ్ ఫిల్మ్ అంతేకాదు ఆ సినిమాకి నన్ను ఎడిటింగ్ రూమ్లో కూర్చోబెట్టారు ఆ తర్వాత ఒక సందర్భంలో శోభన్ గారు మన మధ్య లేరు ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అండ్ శోభన్ గారు ఎక్కడో బిజీగా ఉంటే ఒక సెకండ్ యూనిట్ డైరెక్టర్గా ఆయన నన్నే పంపించారు సో అక్కడి నుంచి నా మీద నాకు ఒక నమ్మకం ఏర్పడింది సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ఆల్ దట్ కాన్ఫిడెన్స్ నా రెండో సినిమా నుంచే మీరు నాకు ఇది ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అప్పుడు నాకు సుమంత్ పరిచయం సుమంత్ నేను ఎప్పుడు కూడా యాక్టర్ అవుతాడు అనుకోలేదు ఐ థాట్ హిల్ బి ఎ డైరెక్టర్ బికాస్ నో నాట్ ఓన్లీ అబౌట్ యువర్ వెయిట్ బట్ యువర్ సో ప్యాషనేట్ అప్పుడు ఎందుకంటే వచ్చి ప్రతి ఒక క్రాఫ్ట్లో హీ యూస్ టు బి ఇన్వాల్వ్ నేను నిజంగా అనుకోలేదు సుమంత్ యుల్ బి ఇన్ హీరో అని బట్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ మోర్ దెన్ యూ ఐమ్ హ్యాపీ ఫర్ ఎంఎస్ రాజు గారు బికాస్ యువర్ సక్సెస్ ఐ కెన్ సీ హౌ హ్యాపీ హీఈస్ అబౌట్ యువర్ సక్సెస్ రాజు గారు సుమంత్ ఈస్ గోయింగ్ టు గో లాంగ్ వే దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ దట్ మచ్ ఐ కెన్ టెల్ యూ అండ్ సుమంత్ సీయింగ్ దిస్ ఇట్స్ అ న్యూ ఫేజ్ ఇప్పటివరకు ఒక లవర్ బాయ్ లాగా ఒక అర్బన్ బాయ్ లానే చేసావు బట్ ఫస్ట్ టైం ఒక విలేజ్ స్టేజ్లో చేస్తున్నావు సో ఐ థింక్ డెఫినెట్లీ రైట్ ఈస్ గోయింగ్ టు సెట్ అ రైట్ పాత్ ఫర్ సుమంత్ ఆల్ ద బెస్ట్ సుమంత్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ థ్యాంక్ యూ రైట్ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి రాజు గారు ఎంఎస్ రాజు గారిని ఫస్ట్ నుంచి నేను లక్గా అనుకునేవాడిని నా వినాయకుడు సినిమా లాంచ్ చేసింది ఆయనే అండ్ దాంట్లో కృష్ణుడు ఫాదర్ క్యారెక్టర్గా ఆయన నటిస్తే చేయమన్నారు అందుకని ఫాదర్ క్యారెక్టర్ లేదు అందుకే వినాయకుడు ఉండదు అది ఆయన కోసమే రాశాను అది అది ఆయన చేయంటే పెట్టలేదు సో అశ్విన్ తోటి కేరింత వర్క్ చేయటం కేరింత వర్కౌట్ అవ్వడం అండ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ మంచి పర్ఫార్మరు ఇంకా రైట్ మనుని నేను కలిసింది రీసెంట్గా కానీ నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అతను మళ్ళీ అని తను చాలా కాలం నుంచి మను గురించి చెప్పేవాడు సో చాలా స్పెసిఫిక్గా చెప్పేవాడు మను అని ఇట్లా అశ్విన్ తోటి చేస్తున్నాడు ఇది దిస్ ద థింగ్ అని సో తన గురించి చాలా విన్నాను అండ్ ఇప్పుడు టీజర్ అది చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ వర్కౌట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ అయితే అందరికీ ఉంది అందరి ఫేస్లోనూ అది క్లియర్గా కనబడుతుంది గుడ్ లక్ టు ది ప్రొడ్యూసర్స్ గుడ్ లక్ టు మను ఎంఎస్ రాజు గారు అండ్ అశ్విన్ జేబీ గారు మ్యూజిక్ చాలా బాగుందండి వెరీ గుడ్ అండ్ వర్డ్స్ లిరిక్స్ అన్నీ చాలా బాగున్నాయి ఆల్ ది బెస్ట్ ప్రతి యాక్టర్కి ఒక కొన్ని డ్రీమ్స్ ఉంటాయండి ఇటువంటి సినిమాలు చేయాలి అటువంటి సినిమాలు చేయాలని బికాజ్ ఎవ్రీ వీక్ వరల్డ్ వైడ్ చాలా మంచి సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి అవి చూసి మనం కూడా ఏదైనా డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది చాలా మంచి సినిమాలు చేయాలని చాలా కోరికలు ఉంటాయి సో ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ మామూలుగా డ్రీమ్స్ని ఏంజిల్స్ ఫుల్ఫిల్ చేస్తాయి సినిమాల్లో ఫిల్మ్స్లో డ్రీమ్స్ని మంచి టెక్నీషియన్స్ అండ్ డైరెక్టర్స్ ఫుల్ఫిల్ చేస్తారు సో మారుతి గారు వంశీ గారు సాయిక్రి నడివి గారు అండ్ గోపాల్ గారు థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ అండి మీన్స్ అ లాట్ అలాగే రైట్ టెక్నీషియన్స్ అందరికీ నేను ఐమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ టెక్నీషియన్స్ జేబీ గారు అండ్ మను గారు యాక్చువల్గా చూడడానికి యూనో హీ లుక్స్ లైక్ ఎ లెక్చరర్ యాక్చువల్లీ ఇక్కడ సాఫ్ట్గా ఉన్నా సరే యూనో హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్ హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ హీస్ అ వెరీ గుడ్ డైరెక్టర్ అండ్ అలాగే నేను డిఓపి అంటే మన శేఖర్ జోసెఫ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలండి
it's an honor to work with such a big cameraman. I'm very fortunate and very happy to work with him. And alage Swami garu, thank you so much andi. And Uddhav garu editor, thank you so much. And everybody in Andhra, I need to thank them especially. ఇంకా మా ప్రొడ్యూసర్ వంశీ గారు, నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. మంచి జెన్యున్ అండ్ గుడ్ హార్టెడ్ ప్రొడ్యూసర్ ఇచ్చాడు నాకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.